नेल्लूर जिला उदयगिरी नियोजकवर्गम विंजमूर मंडलम वैसीपी एंपीपी अभ्यर्थी पल्लाल कोंडारेड्डी पट्टण परिधिलोनी ओकटव सेग्मेंट अभ्यर्थी सूरम वेंकटेश्वर रेड्डी आ प्रांत वैसीपी नायकुलतो कलिसि विस्तृतंगा इंटिंटि प्रचारं निर्वहिंचारु। मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी एम्मेल्ये मेकपाटि चंद्रशेखर रेड्डी नायकत्वं वर्धिल्लालि अंटू निनादालु चेशारु। मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी एम्मेल्ये मेकपाटि चंद्रशेखर रेड्डी रुणं तीर्चुकुने समयं आसन्नमैंदनि फ्यान गुर्तुपै తమ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు। వైసీపీ ఆదేశాల మేరకు ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రజలకు సేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు। మండలంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిలిపిన 12 మంది అభ్యర్థులను గెలిపించాలన్నారు। ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే మేకపాటి నాయకత్వాన్ని బలిచి సీఎం జగన్ రుణం తీర్చుకున్నట్లు అవుతుందన్నారు। అభివృద్ధి సంక్షేమ పథకాలతో మన ఉదయగిరి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో నాకు మండల ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది। అలాగే 12 మంది ఎంపీటీసీల్ని బిఫారంలు మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అందుకున్నాము। ఈ 12 మందిని అభివృద్ధి సంక్షేమ పథకాలతో గెలిపించి ఇవాలని అలాగే ఒకటో వార్డులో సూర వెంకటేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు। రెండో వార్డులో నేను పల్లాల కొండారెడ్డిని పోటీ చేస్తున్నాను। మూడో సెగ్మెంట్ ఎంపీటీ అభ్యర్థి పల్లాల ముజ్జమ్మ గారు పోటీ చేస్తున్నారు। అలాగే నాలుగో వార్డు ఎంపీటీ అభ్యర్థి ఇనవనూరు మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు। అలాగే ఐదో వార్డు అభ్యర్థి గంగపట్ల ఆదిలక్ష్మ గారు పోటీ చేస్తున్నారు। అలాగే ఆరో వార్డు అభ్యర్థి ఏకశిరి భవానీ గారు ఎంపీటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు। బుక్కాపురం సెగ్మెంట్ ఎంపీటీ అభ్యర్థి పల్లాల వెంకటరత్నం గారు పోటీ చేస్తున్నారు। అలాగే శంఖవరం సెగ్మెంట్ ఎంపీటీ అభ్యర్థి బసిరెడ్డి సుమలత గారు పోటీ చేస్తున్నారు। అలాగే గుండిమడగల ఎంపీటీ అభ్యర్థిగా కుంట సుబ్రాయుడు పోటీ చేస్తున్నారు। అలాగే ఊటుకూరు సెగ్మెంట్ అభ్యర్థిగా గోవల మల్లికార్జున పోటీ చేస్తున్నారు। అలాగే ఊటుకు తమిది కాటేపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా పల్ల పురుషోత్తం పోటీ చేస్తున్నారు। అలాగే సాగలకొండ ఎంపీటీసీ అభ్యర్థిగా డేగా వంశీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు। ఈ 12 మంది మా అభ్యర్థులుగా